సబ్స్క్రైబ్ చేయండి తెలుగు టెక్ ట్రిక్స్ ఛానల్ని. సో అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ముందుగా మీరు పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రిక్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం మీరు ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి రావాలి. సో దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు రావచ్చు. సో వచ్చాక ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేయాలంటే సైన్అప్ మీద క్లిక్ చేయాలి, అలాగే మీకు అకౌంట్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయిపోవచ్చు. సో సైన్అప్ మీద క్లిక్ చేద్దాం. సో దాని తర్వాత మీరు ఇండివిజువల్ అకౌంట్ అయితే ఇండివిజువల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి, బిజినెస్ అకౌంట్ అయితే బిజినెస్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇండివిజువల్ అకౌంట్ మీద క్లిక్ చేశాను నేను. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇండియా, ఈమెయిల్ ఐడి. మీరు ఏ ఈమెయిల్ ఐడికి అయితే పేపాల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో రీఎంటర్ ది పాస్వర్డ్. సో దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీకు ఈ ఫామ్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో నేషనాలిటీ, అడ్రస్, దాని తర్వాత వచ్చేసి అడ్రస్ లైన్ 1 or 2, తర్వాత టౌన్ ఆర్ సిటీ, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రి మీద క్లిక్ చేసి అగ్రి అండ్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు లింక్ చేయొచ్చు, లేకపోతే ఐ విల్ లింక్ మై కార్డ్ లేటర్ అని మీద క్లిక్ చేయొచ్చు. సో దాని తర్వాత మీరు మిమ్మల్ని ఎస్ స్కిప్ ఇట్ మీద క్లిక్ చేయండి, అప్పుడు ఈ స్టెప్ అనేది క్లిప్ స్కిప్ అవుతుంది. సో స్కిప్ అయిన తర్వాత మిమ్మల్ని చూడండి ఇక్కడ, యువర్ న్యూ పేపాల్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో క్రియేట్ అయింది కానీ పేమెంట్స్ అనేది యాక్సెప్ట్ చేయాలన్నా లేకపోతే మీరు పేమెంట్స్ అనేది సెండ్ చేయాలన్నా కూడా వెంబడే కుదరదు అనమాట. సో దీనికి కొన్ని స్టెప్స్ అనేది తీసుకోవాలి. అదేంటంటే సో ఇక్కడ చూడండి, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మీరేం చేయాలంటే మీ పేపాల్ అకౌంట్లో మళ్ళీ లాగిన్ అయిపోండి విత్ మీ పాస్వర్డ్తో, మీ యూజర్ నేమ్. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ ఇందులో సెట్టింగ్స్లో ఇచ్చేయాలి. సో అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్స్ అండ్ మెథడ్స్లో బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేయాలన్నమాట. మీ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్కి మీరు ఈ పేపాల్ అకౌంట్ని లింక్ చేయాలన్నమాట. లింక్ చేసిన తర్వాత లింక్ ఎలా చేయాలంటే లింక్ ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మిమ్మల్ని ఇలా అడుగుతుంది. సో మీరు మీ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి మీరు లింక్ చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత మీకు 3 to 4 డేస్లో మీ అకౌంట్కి 1 or 2 డిపాజిట్స్ అనేది పేపాల్ నుంచి డిపాజిట్ అవుతాయి. సో అంటే ఫర్ సపోజ్ 1 rupee 2 rupees అలా ఏమైనా డిపాజిట్స్ మీ అకౌంట్లో వస్తే వాటిని మీరు ఇక్కడ మళ్ళీ వెరిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మీరు లింక్ అయిన తర్వాత మిమ్మల్ని మీ అకౌంట్లోకి మనీ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లాగిన్ అయిపోయి మీరు వెరిఫై మీద క్లిక్ చేసి వెరిఫై చేసుకోవాలి. అప్పుడే మీ పేపాల్ అకౌంట్ అనేది యాక్సెప్టింగ్ ది పేమెంట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, అలాగే సెండ్ కూడా చేస్తుంది. సో ఈ విధంగా మీరు పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.